చూడండి అండి, అంటే అంబేద్కర్ ఏం చెప్పాడు, కులాన్ని పోగొట్టాలంటే, కుల నిర్మూలన జరగాలంటే బ్లడ్ చేంజ్ కావాలి. మానవులందరూ ఒకరికే పుట్టారు, మానవులందరూ మనుషులకే పుడతారు, పురుషుడికే స్త్రీకే పుడతారు, కులానికి పుట్టరు. ఒకడు తన భార్య దగ్గర పండుకొని నేను కులం కులం నా కులం అని పదిసార్లు అన్న పుట్టడు, వాడి భార్యతో కలిస్తేనే పిల్లడు పుడతాడు. అలాగా భార్యతోనే కాదు, ఏ స్త్రీతో కలిసినా పిల్లలు పుడతారు. స్త్రీకి పురుషుడికి పిల్లలు పుడతారు, కానీ కులం కులం రాసుకుంటే పిల్లలు పుట్టరు. కులం అనేది ఒక ట్రాష్, కులం అనేది ఒక అబద్ధం. కులంలో పెళ్ళిళ్ళు చేసుకున్నంతకాలం పిందిమూతి పిల్లలు అదే షేప్లో, నలుపు అదే షేప్లో, రకరకాలుగా పుట్టాలంటే రకరకాల కలర్స్, ఈ దేశంలో ఉన్న ఇంద్రధనుస్సులో పుట్టాలంటే, సముద్ర గర్భం నుంచి వచ్చిన జీన్స్ అన్ని మారిపోవాలంటే కులాంతర విలాం తజ్యమని ఆయన చెప్పాడు. ఈమె అతులిత పేరు, తిరుచి, తిరుచి అమ్మాయి చేసుకుంది. నాన్న అంజి అని, అంజి అంజి అంటే ఐదు, అంజి అంటే ఇంగ్లీష్లో ఫైవ్, ఇంగ్లీష్లో ఫైవ్ అంటే ఈ అంజీ తమిళలో మాట్లాడితే ఎన్న సోలాద సొల్లం సొల్లిల్లే ఎన్న ఎంజాద ఎంజో ఎంజిల్లే ఎందైనంజాద అని పాటలు పాడుతుంది, మాకు తమిళ నేర్పుతుంది. ఇంటర్కాస్ట్, ఇంటర్స్టేట్, ఇంటర్ వర్ణ, ఇంటర్ రిలిజియన్ ఎవరి వల్ల జరిగింది? ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. కానీ మాలాసు, మాదిగాసు, యాదవులు, గౌడలు, శెట్టిపల్లిజలు, రకరకాల మన కులాల వాళ్ళు పిల్లడు పుట్టినప్పుడే పేరు ఆడేస్తున్నారు మేనరికాలు ఒకటి, లేదు తర్వాత క్యాస్ట్ మ్యారేజ్ ఎక్కువ చేసుకుంటారు. అంటే 75 ఏళ్ళ రాజ్యాంగం తర్వాత కూడా రాజ్యాంగాన్ని రక్షించమని గంగాధర అన్నాడు. ఎవరు రక్షించాలి? 75 ఏళ్ళ తర్వాత కూడా కులం పెళ్లి చేసుకునేవాడు రక్షిస్తాడా? అదే కులం పెళ్లి చేసుకునేవాడు రక్షించలేడు కదా. ఇట్స్ క్యాస్ట్ డిమాలిష్, కుల నిర్మూలన వివాహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన, జాతి సంకరం, మానవులందరూ ఒకే రక్తం, భారతదేశంలో ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ మనుషులకు పుట్టిన వాళ్ళు, మానవులు మానవులకే పుడతారు, మానవ యాంథ్రోపాలజీ ప్రకారం, మానవ పరిణామ శాస్త్రం ప్రకారం మానవుల్లో కులం లేదు. కులం అనేది సృష్టించబడింది, అది నశించింది. కులం పునాదుల మీద ఒక జాతి నిర్మించలేరు, ఒక నీతి నిర్మించలేరు. కులం అనేటటువంటిది ఒక అభూతమైనటువంటి కల్పన, అది బ్రాహ్మణ సృష్టి. ఆ కులాన్ని దళితులు నిర్మించుకున్నప్పుడే భారతదేశంలో అత్యున్నత స్థాయికి వెళ్ళగలరని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విషయానికి మనందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉందా లేదా?